మంకీపాక్స్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అయితే తాజాగా దేశంలో దాదాపు 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక అనుమానిత కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు తెలుసుకునేందుకు ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ ఉన్నారు. వారిని పూర్తి వివరాలు తెలుసుకుని సార్ చెప్పండి, మన దగ్గర మంకీపాక్స్ సంబంధించిన కేసు లక్షణాలు ఏంటి, ఏ విధంగా? అంటే మనకు నిన్న మన కామారెడ్డి ఏరియా హాస్పిటల్ నుంచి ఒక యంగ్ మ్యాన్ అరౌండ్ 30-35 ఇయర్స్ ఓల్డ్ మ్యాను మనకు అనుమానిత కేసుగా మనకి ఇక్కడ రిఫర్ చేయడం జరిగింది. ఇతను కువైట్ నుంచి రావడం జరిగింది. కువైట్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 10-15 డేస్ తర్వాత అతనికి ఫీవరు, శరీరం మీద ర్యాష్ వచ్చింది. అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం జరిగింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళు అనుమానించి ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడ మా ఐడిఎస్పీ టీము, మా డిఎండొచ్చు అక్కడ వాళ్ళు ఇమీడియట్గా అనుమానం చేసి మనకు ఫీవర్ హాస్పిటల్కి నేను అంబులెన్స్లో పంపించడం జరిగింది. ప్రస్తుతం పేషెంట్ ఫీవర్ హాస్పిటల్లో ఉన్నారు, ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. లక్షణాలు మాత్రం అతనికి ర్యాష్ ఉంది బాడీలో, ఫేస్ మీద, నెక్ మీద, హ్యాండ్స్ మీద, పామ్స్ మీద, చెస్ట్ మీద కూడా ర్యాష్ ఉంది. టిపికల్గా ఇది పస్టులర్ మ్యాక్యులర్ ర్యాష్. ఇది చికెన్ పాక్స్ కూడా కావచ్చు, మంకీ పాక్స్ కూడా కావచ్చు. ట్రావెల్ ఇస్తుంది కనుక మనం అనుమానితంగా ఉన్నాము. ప్రస్తుతము పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు. జ్వరము ఇనిషియల్గా ఉండే కనుక ఇప్పుడు తగ్గింది. తర్వాత వేరే అదర్ కాంప్లికేషన్స్ లేవు. తర్వాత లీజన్స్ మాత్రం కొంచెము చూస్తే మంకీపాక్స్ లాగానే ఉన్న అనుమానితులుగానే ఉన్నాయి. తర్వాత మన అంటీ లన్లెస్ మనం టెస్ట్ చేస్తే తప్ప మేము శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. 5 రకాల శాంపిల్స్, దాంట్లో యూరిన్ను, బ్లడ్ శాంపిల్స్, ఆ లీజన్ నుంచి వాటర్ తీస్తాము లిక్విడ్, తర్వాత దాని యొక్క కట్టింగ్ లీజన్స్, కట్ లీజన్స్ తీస్తాము, తర్వాత త్రోట్ స్వాబ్ కూడా తీస్తాము. ఇవన్నీ 5 రకాల శాంపిల్స్ తీసి ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ మధ్యాహ్నం ఈవినింగ్ కల్లా మనము ఎన్ఐవి పూణే పంపిస్తాము. రేపు ఈవినింగ్ కల్లా రిపోర్ట్ వస్తుంది. అనుమానితంగా ఉన్నాం కనుక క్వారంటైన్ చేశాము. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 6 మంది కూడా ఏం లక్షణాలు లేకుండా కూడా క్వారంటైన్ చేశాము. ఇతను వచ్చినప్పుడు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడో అది మా సర్విలెన్స్ టీమ్ కూడా అక్కడ లోకల్ ఏరియా లోపల విత్ డిఎండొచ్చు కలెక్టర్ గారి సహకారంతో కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా మొదలుపెట్టారు. ప్రజలు ఎలాందులో భయపడాల్సిన అవసరం లేదు. ఇది కోవిడ్ అంతా భయంకరమైనది కాదు, కాకపోతే అయితే జాగ్రత్త ఉండాలి. హైలీ కాంటాక్ట్ డిసీజ్ టచ్ అయినప్పుడే వస్తుంది, ప్రొలాంగ్ కాంటాక్ట్ వస్తుంది. లక్షణాలు మాత్రం ఫీవర్ ఉంటుంది, శరీరం మీద ర్యాష్ ఉంటుంది. ఒక్కొక్కసారి గొంతులో, గొంతు దగ్గర చంకల్లో గడ్డలు వస్తాయి, గ్రాయిన్స్లో గడ్డలు వస్తాయి, లింఫ్ నోడ్స్ అంటాము. తర్వాత ర్యాషెస్ టిపికల్గా ఫస్ట్ చేతులకు, నెక్కుకు వచ్చి తర్వాత స్ప్రెడ్ అవుతుంది. ట్రావెల్ హిస్టరీ ఉండాలి. జ్వరంతో పాటు కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళు కూడా రెడ్ అవుతుంది. వాంతులు, మోషన్స్, అదర్ వైరల్ డిసీజ్ లాగానే ఉంటుంది. మనం ఇమీడియట్గా మనం క్వారంటైన్ చేసినట్టయితే స్ప్రెడ్ తగ్గుతుంది. సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్తో పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. సార్, ప్రస్తుతం మనం ఎలాంటి ట్రీట్మెంట్ బాధితునికి అందిస్తున్నాం? వాళ్ళు ఇంట్లో ఉన్న ఐసోలేషన్లో ఉన్న వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? అంటే ఇప్పుడు మనం ఏంటంటే సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. వాళ్ళకు ఇంట్లో ఉన్న 6 మంది కూడా ఏమి లీజన్స్ లేవు, అయినా కూడా వాళ్ళను క్వారంటైన్ చేసి ఇంట్లో పెట్టాము. ఇతనికి మాత్రం లీజన్స్ ఉన్నాయి కనుక ఇక్కడ తీసుకొచ్చాము. సో ఇప్పుడు మనం ఇతని కూడా ఏంది లోకల్ అప్లికేషన్స్ ఉంటుంది, క్యాలడిల్ లోషన్ లాంటిది పెడతాము. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఫీవర్ వస్తే పారాసిటమాల్ ఇస్తాము, ఇచ్చింగ్ ఉంటే మాత్రం యాంటీహిస్టమినిక్ ఇస్తాము. తర్వాత ఏమైనా సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే కానీ యాంటీబయాటిక్ ఇస్తాము. హైడ్రేషన్ బాగా, ఇందుకు వైరల్ ఫీవర్ కనుక మామూలుగా హైడ్రేషన్ మెయింటైన్ చేస్తాము. న్యూట్రిషన్ సపోర్ట్, పేరెంటల్ న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తాము. ఓవరాల్ లిక్విడ్ సాఫ్ట్ డేట్ ఇస్తాము. ఒకవేళ గొంతులో ఇన్వాల్వ్మెంట్ కాకుంటే మనకు ఓవరాల్ లిక్విడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైనా పేషెంట్ ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నాడు, మనం కన్ఫర్మేషన్ చేయాలి కనుక శాంపిల్ తీసి పంపిస్తున్నాము. ఈ మంకీపాక్స్ జనరల్గా ఎలాంటి సీరియస్ కాంప్లికేషన్స్ కావు. ఒకవేళ లేట్ కాంప్లికేషన్స్ అంటే న్యూమోనియా వస్తే, లంగ్స్ ఫెయిల్ అయితే చనిపోయే అవకాశం ఉంటుంది. ఎన్కెఫలైటిస్ అంటే బ్రెయిన్కు చేరితే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సెకండరీ సెప్సిస్ అంటాము, అట్లా సెకండరీ ఇన్ఫెక్షన్తో చనిపోయే అవకాశం 0-3% మాత్రమే మోర్టాలిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్రికాలో మనకు 3-5% కూడా మోర్టాలిటీ ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న దాని ప్రకారంగా ఇనిషియల్గా మనము క్వారంటైన్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఎలాంటి మోర్టాలిటీ, డెత్స్ అవకాశం ఉండదు. సార్, గాంధీలో కూడా మోడల్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాము, అక్కడ ఎందుకు మనం టెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు పూణే నుంచి రావాలంటే కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏముందంట? అంటే ఇంతకుముందు మనకు వచ్చిన అన్ని వైరస్లన్నీ ఆర్ఎన్ఏ వైరస్లు. సో ఆర్ఎన్ఏ వైరస్ కనుక ఆర్ఎన్ఏ వైరస్కు స్వైన్ ఫ్లూలు కానీ, తర్వాత కోవిడ్ కానీ, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ మిషన్స్, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కొన్ని పెట్టుకున్నాం. ఇది సడన్గా ఇది కొత్త వైరస్, డిఎన్ఏ వైరస్. సో డిఎన్ఏ వైరస్ ఏంటంటే కిట్స్ మనకు సప్లై చేస్తారు ఎన్ఐపీనా, కానీ డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అని మనకు దానికి సంబంధించింది కొనుక్కోవాలి. మన దగ్గర ఉన్న మిషన్స్ అంతా మనం ఆర్ఎన్ఏ వైరస్ మీదనే కాన్సన్ట్రేట్ చేశాం. ఇది సపరేట్గా డిఎన్ఏ వైరస్ కనుక దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా త్వరలో మా మినిస్టర్ గారు కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఆ మిషన్ కూడా 24 అవర్స్లో పర్చేజ్ చేస్తాము. ఈ ప్రస్తుతం ఈ ఒక్క కేసుకు మనం రేపు సాయంత్రం వరకు వస్తుంది. రేపు 2 కేసులు వచ్చిన తర్వాత మనం గాంధీ మెడికల్ కాలనీ టెస్ట్ చేస్తాము. ప్రజలు ఆందోళన గురికావాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా
ఉండండి, జాగ్రత్త ఉండండి. ఎవరైనా వేరే కండిషన్ వచ్చినప్పుడు అనుమానితంగా ఉండి వాళ్ళ శరీరంలో దద్దులు ర్యాష్ వస్తే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు చేతులు శుభ్రంగా ఉండాలి, తర్వాత మాస్క్ ధరించాలి, తర్వాత పర్సనల్ ప్రొటెక్టివ్ మెజర్స్ పాటిస్తే మంచిది. సార్, అంటే దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కావచ్చు ఎలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి, ఎలాంటి ప్రికాషన్స్? మాకు ఆల్రెడీ 10 రోజుల ముందే మా హెల్త్ డిపార్ట్మెంట్, మా మినిస్టర్ హరీష్ రావు గారు, మా సెక్రటరీ అందరూ కూడా ఎమర్జెన్సీగా అందరూ అలర్ట్ చేయడం జరిగింది. జూమ్ మీటింగ్లు పెట్టడము, అందరూ కూడా అవేర్నెస్ కలిగించాము. అందరు డాక్టర్లు కూడా మేము సెన్సిటైజ్ కూడా చేశాము. సో ఫీవర్ హాస్పిటల్, నోడల్ సెంటర్ చేశాము, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఎవ్రీ డే ఆల్టర్నేట్ డేట్ మాకు జూమ్ మీటింగ్లో, ఫోన్లలో మా మినిస్టర్ గారు అప్డేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేము ఎప్పుడైనా ఐసీఎంఆర్ గైడ్లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా మేము దాని ప్రకారం నడుచుకుంటున్నాం. ఇంతకుముందు ఎయిర్పోర్ట్లో కూడా మేము స్క్రీనింగ్ పెట్టాము. అక్కడ కూడా మనకు ఏమైనా అనుమానితులు ఉంటే అక్కడ నుంచి కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ ఫీవర్ హాస్పిటల్కి వచ్చేటట్టుగా అక్కడ ఒక టీం పెట్టాము. తప్పకుండా కాంటాక్ట్ ట్రేసింగ్తో పాటు, ఐసోలేషన్తో పాటు గవర్నమెంట్ అన్ని విధాలుగా చేస్తుంది, ప్రజలు కూడా సహకరించాలి. ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో, అదే ట్రావెలింగ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో వారికి ఏదైనా జ్వరం వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మంకీపాక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది కరోనా వైరస్ లాగా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు అయితే దీనికి లేవని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎవరైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు, జబ్బులతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మంకీపాక్స్కు ఇతర చికెన్ పాక్స్ లాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో దానికి దీనికి లక్షణాలు వేరుగా ఉంటాయి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి డాక్టర్ శంకర్ సూచిస్తున్నారు. కెమెరామెన్ ఎల్వీఎస్ ప్రసాద్తో సుధీర్, ఎన్టీవీ హైదరాబాద్.